దర్శక ధీరుడు రాజమౌళి ఏదైనా సినిమా మొదలుపెట్టే ముందు దాని కథేంటని ముందుగానే చెప్పేస్తాడు. కానీ అందులోని కీలక సన్నివేశాలు స్క్రీన్ పైన చూపిస్తాడు. ప్రతి సినిమాకు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తూ ఉంటాడు. తన తండ్రి రాసిన కథలోని సీన్స్ ని తన మేకింగ్స్ తో అద్భుతాలు చేస్తూ ఉంటాడు రాజమౌళి. కానీ ఇప్పుడు రాజమౌళి తన తండ్రి మీద కోపంగా ఉన్నాడట. దానికి కారణం, RRR సినిమా కథ ముందుగానే అందరికీ చెప్పి ఓ క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే అది చెబితేనే సినిమాకు హైప్ ఉంటుంది. పైగా పాన్ ఇండియా సినిమా కాబట్టి అందరూ ముందుగానే గూగుల్ సెర్చ్ చేసుకుని ఒక మైండ్ సెట్ తో ఉంటారని జక్కన్న ఆలోచన. ఇక రాజమౌళి కెరియర్ లోనే అతిపెద్ద సినిమా అయిన RRR విషయంలో దర్శకుడు రాజమౌళి ముందుగానే తన టీంతో ఏ విషయంపై కూడా బయట మాట్లాడకూడదని ఒక క్లారిటీ ఇచ్చేశాడు. కానీ ఇటీవల రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం అలీతో సరదాగా షోలో RRR గురించిన విషయాలు చెప్పడంతో రాజమౌళి అప్సెట్ అయినట్లు చెప్తున్నారు. రామ్ చరణ్ జూనియర్ NTR ఫైట్ గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో పాటు అలియా భట్ రోల్ హైలైట్ అని పదే పదే చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి తోడు RRR సినిమా అవ్వగానే రాజమౌళితో హాలీవుడ్ రేంజ్ సినిమా ఉంటుందని లీక్ చేసేశారు. ఇక రాజమౌళి కనుక RRR ప్రమోషన్ కు వెళితే దాని గురించి మీడియా వాళ్లు అడగకుండా ఉంటారా? విసుగొచ్చేదాకా దానిపై ప్రశ్నలు వేయకుండా ఉంటారా? ఇన్ని లీక్స్ ఒకేసారి ఇచ్చినందున విజయేంద్ర ప్రసాద్ పై తన కొడుకు రాజమౌళి కోపంగా ఉన్నట్లు సమాచారం.